హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కంప్యూవర్ల్డ్. నేను మీ రమేష్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఎంఎస్ వర్డ్లో ఇన్సర్ట్ మెనూలో ఉన్నటువంటి స్మార్ట్ ఆర్ట్. ఈ స్మార్ట్ ఆర్ట్ ఆప్షన్ చూసే ముందు నా లాస్ట్ వీడియో షేప్స్ అనే ఆప్షన్ చూస్తే ఈ వీడియో అనేది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ స్మార్ట్ ఆర్ట్ని యూజ్ చేసి మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్స్ ఇలా చాలా సబ్జెక్ట్స్లో డయాగ్రామ్స్గా యూజ్ చేస్తామన్నమాట. ఈ స్మార్ట్ ఆర్ట్ని మన ఎంఎస్ వర్డ్ పేజీలోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత దానికి స్టైల్స్ ఎలా అప్లై చేయాలి, కలర్స్ ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మరింత కలిసాం, వీడియో స్టార్ట్ చేద్దామా? ఎంఎస్ వర్డ్ని మౌస్ ద్వారా ఓపెన్ చేయాలి అంటే స్టార్ట్లోకి వెళ్ళి, ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళి, మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. లేదా కీబోర్డ్ ద్వారా ఓపెన్ చేయాలి అంటే కీబోర్డ్లో విండో ప్లస్ ఆర్ అని ప్రెస్ చేసి ఎంఎస్ వర్డ్ యొక్క ఎగ్జిక్యూటబుల్ నేమ్ విన్ వర్డ్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేస్తే ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్లో ఇక్కడ ఇలాంటి మెసేజ్ బాక్సులు ఏమన్నా వస్తే వాటిని క్లోజ్ చేయండి. ఫస్ట్ ఆప్షను బ్లాంక్ డాక్యుమెంట్, ఆ ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఈరోజు నేను చెప్పబోయే ఆప్షన్ ఏంటంటే ఇన్సర్ట్ మెనూలో ఉన్న ఇల్లుస్ట్రేషన్స్ గ్రూప్లో ఉన్న స్మార్ట్ ఆర్ట్ అనే ఆప్షన్. ఈ స్మార్ట్ ఆర్ట్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్కి లెఫ్ట్ సైడ్ నంబర్ ఆఫ్ నేమ్స్ ఉంటుంది. ఆల్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే మీ కంప్యూటర్లో ఉన్న స్మార్ట్ ఆర్ట్ లిస్ట్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ స్క్రోలింగ్ ఉందో చూడండి, స్క్రోల్ చేస్తే మొత్తం ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ లిస్ట్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే లిస్ట్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అలాగే ప్రాసెస్, సైకిల్, ఇలా నంబర్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. నేను ఆల్ అనే నేమ్ మీద క్లిక్ ఇస్తున్నాను, అప్పుడు నా కంప్యూటర్లో ఉన్న స్మార్ట్ ఆర్ట్స్ మొత్తం ఓపెన్ అవుతాయి. వీటిల్లో మీకు ఏ స్మార్ట్ ఆర్ట్ కావాలో ఆ స్మార్ట్ ఆర్ట్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఆ స్మార్ట్ ఆర్ట్ అనేది ఎలా ఉంటుందో దాని యొక్క స్టైల్ అనేది పక్కన ప్రివ్యూ చూపిస్తుంది. ఓకే అని అనుకుంటే కింద ఓకే అనే బటన్ ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. ఎప్పుడైతే మీరు స్మార్ట్ ఆర్ట్ని ఎంఎస్ వర్డ్ పేజీ మీదకి ఇన్సర్ట్ చేస్తారో, ఇన్సర్ట్ చేసిన వెంటనే 2 ఎక్స్ట్రా మెనూస్ అనేవి ఓపెన్ అవుతాయి. 1 డిజైన్ మెనూ, 2 ఫార్మేట్ మెనూ. ఇంతకు ముందు వరకు వ్యూ మెనూ వరకే ఉంటుంది, కానీ స్మార్ట్ ఆర్ట్ ఇన్సర్ట్ చేసిన వెంటనే డిజైన్ మెనూ, ఫార్మేట్ మెనూ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు స్మార్ట్ ఆర్ట్ అనేది సెలక్షన్లో ఉంది కాబట్టి దాన్ని అన్సెలెక్ట్ చేయాలి అంటే బయటకు వచ్చి మౌస్ ద్వారా లెఫ్ట్ క్లిక్, డబుల్ క్లిక్ ఇవ్వండి. స్మార్ట్ ఆర్ట్ అనేది అన్సెలెక్షన్లో ఉంటుంది. మళ్ళీ స్మార్ట్ ఆర్ట్ సెలక్షన్ చేయాలి అంటే స్మార్ట్ ఆర్ట్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్, సింగిల్ క్లిక్ ఇస్తే చాలు. సెలక్షన్కేమో సింగిల్ క్లిక్, అన్సెలెక్ట్కేమో బయటకు వచ్చి లెఫ్ట్ క్లిక్, డబుల్ క్లిక్. సెలక్షన్లో ఉన్నప్పుడే వస్తాయి అన్నమాట ఈ డిజైన్, ఫార్మేట్ అనేవి. ఫస్ట్ 1 డిజైన్ మెనూ చూద్దాం. డిజైన్ మెనూ చూసే ముందు ఇక్కడ మీకు చూడండి స్మార్ట్ ఆర్ట్ షేప్స్ కనిపిస్తున్నాయి కదా, 1, 2, 3, ఇలా 3 షేప్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ షేప్లో మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి మీరు ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ అనేది టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ అనే కాన్సెప్ట్ చేయాలి అనుకుంటున్నా. కంప్యూటర్ సబ్జెక్ట్కి సంబంధించి ఒక డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి అనుకుంటున్నా. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ అని టైప్ చేస్తున్నా. జస్ట్ షేప్లో మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి బ్యాక్ స్పేస్ అవసరంలా, డిలీట్ అవసరంలా, స్పేస్ బార్ అవసరంలా డైరెక్ట్గా మీరు ఏ నేమ్ అయితే టైప్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ అక్కడ టైప్ చేస్తే చాలు. నెక్స్ట్ 1 టైప్ చేసిన తర్వాత ఇప్పుడు డిజైన్ మెనూ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. డిజైన్ మెనూకి సంబంధించిన ఆప్షన్స్ మొత్తం ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ షేప్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 3 షేప్స్ ఉన్నాయి, 1, 2, 3 ఇలా. మీరు ఒకవేళ అడిషనల్గా మరొక షేప్ అనేది యాడ్ చేయాలి అంటే ఆ షేప్ అనేది ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారు, సెలక్షన్లో ఉన్న షేప్కి బిఫోర్ అంటే ముందుగానా, లేదా సెలక్షన్లో ఉన్న షేప్కి ఆఫ్టర్ అంటే తర్వాత యాడ్ చేయాలనుకుంటున్నారా, మీరు ఎక్కడ యాడ్ చేయాలనుకుంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. దానికోసమే ఈ యాడ్ షేప్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ సెంటర్లో ఉన్న షేప్ మీద
క్లిక్ ఇచ్చాను, సెలెక్షన్ చేశాను. అప్పుడు యాడ్ షేప్లోకి వెళ్ళి ఆఫ్టర్ అన్నాను. ఆఫ్టర్ వచ్చేసిందా, కంట్రోల్ జెడ్ అంటే బ్యాక్ వచ్చేసాను. మళ్ళీ యాడ్ షేప్లోకి వెళ్ళి బిఫోర్ అన్నాను, అంటే ముందుగా షేప్ అనేది యాడ్ అయ్యింది. కంట్రోల్ జెడ్ మళ్ళీ ఆఫ్టర్ అన్నాను, ఆఫ్టర్ ఇలా అన్నమాట, కంట్రోల్ జెడ్. ఇలా మీకు ఎక్కడ కావాలంటే షేప్స్ అక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ యాడ్ బుల్లెట్, అంటే సెలక్షన్లో ఉన్న షేప్లో మెయిన్ హెడ్డింగ్ ప్రాసెస్ అయితే ప్రాసెస్ కింద నంబర్ ఆఫ్ పాయింట్స్ లాగా బుల్లెట్స్ లాగా నీకు కావాలి అనుకుంటే యాడ్ బుల్లెట్లోకి వెళ్ళి యాడ్ బుల్లెట్ అని డేటా టైప్ చేయటమే, ఎంటర్ ఎంటర్ ఇలా బుల్లెట్స్ అనేవి టైప్ చేసుకోవటమే. నెక్స్ట్ టెక్స్ట్ ప్యాన్, అంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ షేప్స్లో ఏ టెక్స్ట్ అయితే ఉందో ఆ టెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ప్యాన్ రూపంలో లెఫ్ట్ సైడ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మోడిఫై చేసిన టెక్స్ట్ ప్యాన్లో మెయిన్ డేటాలో మోడిఫై అవుతుంది, లేదా మెయిన్ డేటాలో మోడిఫై చేసిన టెక్స్ట్ ప్యాన్లో మోడిఫై అవుతుంది. టెక్స్ట్ ప్యాన్ అవసరం లేదు క్లోజ్ చేయాలి అంటే, ఇక్కడ క్లోజ్ మార్క్ మీద క్లిక్ ఇచ్చినా ఒకటే, మళ్ళీ టెక్స్ట్ ప్యాన్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చినా ఒకటే. నెక్స్ట్ ప్రమోట్ డిమోట్, అంటే ప్రాసెస్లో ఉన్నటువంటి సబ్ పాయింట్స్ ఏవైతే బుల్లెట్స్ ఉన్నాయో వాటిని సపరేట్ షేప్లోకి తీసుకువెళ్ళడానికి ప్రమోట్, లేదా మళ్ళీ పక్కన సపరేట్ షేప్లో తీసుకువెళ్ళిన ఆ బుల్లెట్ అనే థర్డ్ పాయింట్, మళ్ళీ నార్మల్గా ప్రాసెస్లో ఉన్న థర్డ్ పాయింట్లోకి రావాలి అంటే డిమోట్. నెక్స్ట్ ఇన్పుట్ అనేది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఇన్పుట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఏమో అవుట్పుట్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉన్న ఇన్పుట్ రైట్ సైడ్కి వెళ్ళాలన్నా, రైట్ సైడ్ ఉన్న అవుట్పుట్ లెఫ్ట్ సైడ్కి రావాలన్నా ఇక్కడ యూజ్ చేసే ఆప్షన్ ఏంటంటే రైట్ టు లెఫ్ట్. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు, రైట్ టు లెఫ్ట్ అన్నమాట. నెక్స్ట్ వన్ సెంటర్లో ఉన్న పాయింట్ సెలెక్ట్ చేశాను, ఎందుకంటే దానిలో బుల్లెట్స్ అనే పాయింట్స్ సబ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ని సెలెక్ట్ చేశాను. మూవ్ అప్ అంటే ఏంటంటే లెఫ్ట్ సి ఒక మనం ఇందాక ఏం చేసామంటే లెఫ్ట్ది రైట్, రైట్ది లెఫ్ట్ అని చెప్పాం. ఇప్పుడు సెంటర్లో ఉన్న పాయింట్ సెలెక్ట్ చేసినప్పుడు మూవ్ అప్ మూవ్ డౌన్, మూవ్ అప్ మూవ్ డౌన్ అలాంటి ఆప్షన్స్ యూజ్ చేస్తాం. మూవ్ డౌన్ అంటే మళ్ళీ యాజ్ యూజువల్గా ప్రీవియస్ పొజిషన్కి వచ్చేస్తుంది, మళ్ళీ మూవ్ అప్ మూవ్ డౌన్ ఇలా అన్నమాట. సెంటర్లో ఉన్నది సెలక్షన్లో ఉన్నప్పుడు మూవ్ అప్ మూవ్ డౌన్ యూజ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ సెలక్షన్లో ఉన్నప్పుడు రైట్ టు లెఫ్ట్, రైట్ టు లెఫ్ట్ అనేది లెఫ్ట్ టు లెఫ్ట్ అలా యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ లేఅవుట్స్ అని కొన్ని ఉంటాయి. నువ్వు స్మార్ట్ ఆర్ట్ అనేది సెలక్షన్ చేసేటప్పుడు వేరే స్మార్ట్ ఆర్ట్ సెలక్షన్లో చేసినప్పటికీ మళ్ళీ ఆ స్మార్ట్ ఆర్ట్ అనేది నువ్వు చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ లేఅవుట్లోకి వెళ్ళి మళ్ళీ మార్చుకోవచ్చు. మీకు ఎలాంటి లేఅవుట్ కావాలంటే అలాంటి లేఅవుట్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ కలర్స్ మార్చుకోవాలి అంటే చేంజ్ కలర్స్లోకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన కలర్స్ని మార్చుకోవచ్చు. నెక్స్ట్ స్మార్ట్ ఆర్ట్ స్టైల్స్ అని కొన్ని ఉంటాయి. ఇక్కడ కింద చిన్న మార్క్ ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి మీకు ఏ టైప్ ఆఫ్ స్మార్ట్ ఆర్ట్ కావాలో, ఎలాంటి స్టైల్ కావాలో, 3D కావాలంటే 3D కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పక్కన రీసెట్ గ్రాఫిక్ అని ఉంటుంది, అంటే 3D ఉన్నదాన్ని మళ్ళీ బ్యాక్ వచ్చేసేసి 2D నార్మల్గా చేసేస్తుంది అన్నమాట. మళ్ళీ నేను 2D స్టైల్ అప్లై చేస్తున్నాను, మళ్ళీ 2D ఈ యొక్క 3D ఉన్న ఈ గ్రాఫిక్ 2D కన్వర్ట్ అవ్వాలి, నార్మల్గా వచ్చేయాలి అంటే రీసెట్ గ్రాఫిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇస్తే చాలు అలా అన్నమాట. నెక్స్ట్ వన్ దీంతో డిజైన్ మెనూలో ఉన్న ఆప్షన్స్ అయిపోయి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫార్మాట్ మెనూలో ఉన్న ఆప్షన్స్ చూద్దాం. ఇదే లాస్ట్ మెను ఫార్మాట్ మెను, ఇది చాలా ఇంపార్టెంట్. ఫార్మాట్ మెనూలో కూడా సేమ్ రీసెట్ గ్రాఫిక్ లాగా ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ ద ఎడిట్ ఇన్ 2D. అంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్ అనేది 3D ఉంది, దీన్ని 2D మార్చాలి అంటే ఎడిట్ ఇన్ 2D, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఆ యొక్క డయాగ్రామ్ అనేది 2D చేంజ్ అవుతుంది. 2D ఉన్న ఈ డయాగ్రామ్ మళ్ళీ 3D కన్వర్ట్ అవ్వాలి, చేంజ్ అవ్వాలి అంటే మళ్ళీ అదే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, ఎడిట్ ఇన్ 2D, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ వన్
వీటిలో ఏదో ఒక షేప్ అనేది సెలెక్ట్ చేయండి. షేప్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని షేప్ అనేది చేంజ్ చేయాలి అంటే చేంజ్ షేప్ పక్కన చిన్న మార్క్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చి మీకు ఏ షేప్ అయితే కావాలనుకుంటున్నారో ఆ షేప్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు, షేప్ అనేది చేంజ్ అయిపోతుంది. అలా మీరు ఈ షేప్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సెలక్షన్లో ఉన్న షేప్ని లార్జర్ అంటే పెద్దగా చేయాలన్నా, స్మాలర్ అంటే చిన్నగా చేయాలన్నా చేయొచ్చు. ఆ లార్జర్ మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తూ ఉంటే షేప్ అనేది పెద్దదవుతుంది, స్మాలర్ మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తూ ఉంటే షేప్ అనేది చిన్నదవుతుంది. నెక్స్ట్, సెలక్షన్లో ఉన్న షేప్కి స్టైల్స్ అప్లై చేయాలి అంటే షేప్ స్టైల్స్లోకి వెళ్ళి మీకు ఏ టైప్ ఆఫ్ స్టైల్ కావాలో ఆ టైప్ ఆఫ్ స్టైల్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు, ఆ షేప్కి స్టైల్ అనేది అప్లై అవుతుంది. అలాగే ఈ షేప్ని ఫిల్ చేయాలి అంటే షేప్ ఫిల్లోకి వెళ్ళి కలర్స్తో ఫిల్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు నేను పిక్చర్ చెప్పినప్పుడు, క్లిప్ ఆర్ట్ చెప్పినప్పుడు, షేప్ అనే ఆప్షన్ చెప్పినప్పుడు చెప్పాను. లాస్ట్ వీడియోస్ ఆ 3 వీడియోస్ మీరు చూస్తే ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుంది. అంటే ఎంఎస్ వర్డ్ పేజీలోకి ఫొటోస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎంఎస్ వర్డ్ పేజీలోకి ఆ యొక్క షేప్స్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఆ 2 ఆప్షన్స్ యొక్క వీడియోస్ మీరు చూస్తే ఈ వీడియో క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, షేప్ను ఫిల్ కలర్తో ఫిల్ చేయకుండా నో ఫిల్ అనొచ్చు, ఏమీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు అని మీనింగ్. మోర్ ఫిల్ అంటే ఇంకా కలర్స్ వస్తాయి, మీకు కావాల్సిన కలర్తో ఫిల్ చేయొచ్చు, లేదా పిక్చర్తో ఫిల్ చేయొచ్చు, గ్రేడియంట్తో ఫిల్ చేయొచ్చు, టెక్స్చర్తో ఫిల్ చేయొచ్చు, మీకు ఎలా కావాలంటే అలా ఫిల్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ పిక్చర్తో ఫిల్ చేయాలంటే మై కంప్యూటర్ ఓపెన్ చేసి ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ వన్, షేప్ అవుట్లైన్ అంటే ఈ చుట్టూ ఉన్న బోర్డర్ అన్నమాట. ఇక్కడ బోర్డర్ అన్నా అవుట్లైన్ అన్నా ఒకటే, మీకు ఏ టైప్ ఆఫ్ కలర్తో బోర్డర్ కావాలో ఆ టైప్ ఆఫ్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. రెడ్ కలర్ ఫిల్ అయ్యి ఉంది కాబట్టి లోపల అవుట్లైన్ వేరే కలర్తో ఫిల్ చేసుకోండి, గ్రీన్ ఇచ్చాను. నెక్స్ట్, నో అవుట్లైన్ అంటే అవుట్లైన్ అవసరం లేదు, మోర్ అవుట్లైన్ అంటే ఇక్కడ ఉన్న కలర్స్ కాకుండా ఇంకా కలర్స్ ఓపెన్ అవుతాయి, వెయిట్ అంటే అవుట్లైన్ యొక్క బోర్డర్ అనేది లావ్ విడ్త్ ఎంత కావాలి. మీకు డాషెస్ కావాలంటే డాషెస్ పెట్టుకోవచ్చు, కొన్ని కొన్ని షేప్స్కి డాషెస్ అప్లై అవుతాయి, కొన్ని కొన్ని షేప్స్కి డాషెస్ అనేవి అప్లై కావు అన్నమాట. అలా షేప్ అవుట్లైన్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే షేప్ ఎఫెక్ట్స్ అంటే ఈ షేప్కి ఎఫెక్ట్లు అప్లై చేయటం. షేప్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ ఇచ్చిన వెంటనే నంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వీటిలో ఒక్కొక్క ఎఫెక్ట్ని మీరు సెలెక్ట్ చేయాలి అంటే ఇక్కడ ఏం చేయాలంటే స్ట్రైట్గా మూవ్ చేస్తే, ఇప్పుడు ఇక్కడ ప్రిసెట్ అనే ఎఫెక్ట్ ఉందనుకోండి, దానికి స్ట్రైట్గా మూవ్ చేస్తే నంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వీటిలో మీకు నచ్చిన ఎఫెక్ట్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. అలాగే షాడో అప్లై చేయాలంటే షాడోకి స్ట్రైట్గా మూవ్ చేసి షాడో ఉన్న ఎఫెక్ట్ అప్లై చేయండి. అలాగే ఇంకా రిఫ్లెక్షన్ అని, గ్లో, సాఫ్ట్ ఎడ్జెస్, బెవెల్, 3D రొటేషన్, ఇలా నంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్కి మౌస్ పాయింటర్ స్ట్రైట్గా మూవ్ చేసి మీకు నచ్చిన ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. నెక్స్ట్ వన్, ఇప్పటివరకు చేసిన ఆప్షన్స్ ఏంటంటే షేప్కి సంబంధించి చేసాం, అంటే షేప్కి సంబంధించి స్టైలు, ఫిల్లు, అవుట్లైను, ఎఫెక్ట్. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏంటంటే షేప్ లోపల ఉన్న టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్. ఇక్కడ షేప్కి సంబంధించి స్టైల్ ఎలాగో టెక్స్ట్కి సంబంధించి స్టైల్ అలా, షేప్కి సంబంధించి ఫిల్, టెక్స్ట్కి సంబంధించి ఫిల్, షేప్కి సంబంధించి అవుట్లైన్, టెక్స్ట్కి సంబంధించి అవుట్లైన్, షేప్కి సంబంధించి ఎఫెక్ట్, టెక్స్ట్కి సంబంధించి ఎఫెక్ట్. ఇలా షేప్కి సంబంధించి 4 ఆప్షన్స్, టెక్స్ట్కి సంబంధించి 4 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు టెక్స్ట్కి సంబంధించిన 4 ఆప్షన్స్ చేద్దాం. షేప్ లోపల ఉన్న టెక్స్ట్ని మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ చేసి ఇప్పుడు టెక్స్ట్ స్టైల్స్లోకి వెళ్ళి మీకు ఏ టైప్ ఆఫ్ స్టైల్ కావాలో ఆ టైప్ ఆఫ్ స్టైల్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన వెంటనే మీరు సెలెక్ట్ చేసిన స్టైల్ అనేది షేప్ లోపల అప్లై అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ టెక్స్ట్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది. టెక్స్ట్ ఫిల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కదా, వీటిల్లో ఏ టైప్ ఆఫ్ కలర్స్తో సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ కలర్స్తో సెలెక్ట్ చేయండి. అలాగే టెక్స్ట్ని నో ఫిల్లు, మోర్ ఫిల్లు, పిక్చర్, గ్రేడియంట్, టెక్స్చర్ ఇవన్నీ ఇందాక చెప్పాను కదా. నెక్స్ట్ వన్ ఏంటంటే టెక్స్ట్ అవుట్లైన్. టెక్స్ట్కి అవుట్లైన్ లోపల గ్రీన్ కలర్ ఇచ్చారు, అవుట్లైన్ ఏ కలర్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కలర్ ఇవ్వచ్చు. నేను బ్లాక్ ఇవ్వాలనుకుంటున్నాను, బ్లాక్ ఇచ్చాను.
అలాగే టెక్స్ట్ అవుట్లైన్ అనేది వెయిట్ పెంచవచ్చు, తగ్గించవచ్చు, డాషెస్ ఇవ్వచ్చు. నెక్స్ట్ టెక్స్ట్కి ఎఫెక్ట్ అనేది ఇవ్వచ్చు. నేను రిఫ్లెక్షన్ అనే ఎఫెక్ట్ ఇస్తున్నాను, అంటే వాటర్లో మిర్రర్లో మన ఫేస్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో అలా ఈ యొక్క టెక్స్ట్ అనేది, అవుట్పుట్ అయిన టెక్స్ట్ అనేది కింద రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని ఫాంట్ సైజ్ అనేది పెంచుతున్నాను. ఫాంట్ సైజ్ పెంచాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ సింబల్ ప్రెస్ చేస్తూ ఉంటే ఫాంట్ సైజ్ అనేది పెరుగుతుంది. ఇలా మనం టెక్స్ట్కి సంబంధించిన స్టైల్స్ అనేవి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ పొజిషన్, టెక్స్ట్ ర్యాప్, బ్రింగ్ టు ఫార్వర్డ్, సెండ్ టు బ్యాక్వర్డ్, అలాగే రొటేషన్, గ్రూప్, అన్గ్రూప్, ఎలైన్, సైజెస్, ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోస్లో పిక్చర్ వీడియోలో అలాగే షేప్ అనే వీడియోలో చెప్పాను. అక్కడ ఒకసారి చూస్తే ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుంది. అక్కడ ఎలా చెప్పానో ఇక్కడ కూడా సేమ్ అలాగే చేయాలి మీరు. దీనితో స్మార్ట్ ఆర్ట్ అనే ఆప్షన్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో చార్ట్, ఆ చార్ట్స్ని మనం ఎంఎస్ వర్డ్ పేజీలోకి అంటే ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లోకి ఎలా ఇన్సర్ట్ చేయాలి, చార్ట్స్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఎలా డిజైన్ చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో చార్ట్ అనే వీడియో ఎవరు మిస్ కాకుండా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.